అల్లూరు జిల్లా దేవిపట్నం మండలంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా 5వ రోజు శ్రీ కనకదుర్గవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నేడు శుక్రవారం కావడంతో మండలంలోని ఇందుకూరుపేట గ్రామంలో ఉన్న శ్రీ దుర్గా గణపతి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుండి పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు భగవాన్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులకు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అనిల్ శర్మ మాట్లాడుతూ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని దర్శించుకుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కొలిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయని అన్నారు. అశ్వయుజ శుద్ధ పంచమి శుక్రవారం 5వ రోజున శరన్నవరాత్రి మహోత్సవంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. మనకు నవరాత్రులు ప్రారంభమయ్యి ఈరోజు 5వ రోజు. ఈరోజు విశేషముగా అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో ఇక్కడ ఆవాహన చేయడం జరిగింది. ఈరోజు శుక్రవారం కావడంతో విశేషమైన పూజా కార్యక్రమాలు అమ్మవారికి చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమ తిథిని లలిత పంచమి అంటారన్నమాట. అందుకనే ఈ రోజున నవరాత్రుల్లో 5వ రోజు ఈ యొక్క అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకున్నట్లయితే ఆయురారోగ్యైశ్వర్య సత్యతులు కూడా కలుగుతాయన్నమాట.